కార్యక్రమానికి తిరిగి స్వాగతం మేడం. ఇంకా మహిళల విషయానికి వస్తే వాళ్ళపైన అనేక రకాలైన నేరాలు జరుగుతూనే ఉన్నాయి మేడం. అత్యాచారాలు అయితేంది, యాసిడ్ దాడులు అయితేనేంది, వాళ్ళ అక్రమ రవాణా అయితేంది, ఈ విధంగా మహిళలపైన ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మరి పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదంటారా? లేకపోతే మన ప్రభుత్వ వైఫల్యం అంటారా? దీనికి గల కారణాలు ఏంటి? మరి దాన్ని ఎలా నివారించవచ్చు అంటారు? పోలీస్ వ్యవస్థ అని మనం అనలేమండి. ఏదంటే పోలీస్ కూడా మనిషే కదా. దాడి జరుగుతుంది అని అంటే అది ఎందుకు జరుగుతుంది, ఏ పరిస్థితిలో జరుగుతుంది? ఫస్ట్ మనము రెండు చేతులు కొడితేనే చప్పట్లు, ఈ చెయ్యి కలవకపోతే ఈ చెయ్యి అసలు కలవదు. ఇది మా అమ్మ నాకు చెప్పేది, నేను మీకు చెప్తున్నాను. జనరల్గా నవ్ డేస్ వీ సీ ఫిమేల్స్, వాళ్ళ ఫిమేల్ వేసుకునే బట్టలు కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల ఏమవుతుందంటే మామూలుగా వెళ్ళేవాడు కూడా టక్మని ఇలా తిరిగి చూస్తాడు. సో డ్రెస్ కోడ్ ఒక మనం భారతీయులం, మన సాంప్రదాయం మనకి తెలుసు, నిండుగా పైనుంచి కిందికి వేసుకోవాలి అని. అలా అని మొత్తం కప్పుకొని కింద నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఓ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తాత్కాలికంగా అట్రాక్టివ్గా ఉన్న బట్టలు వేసుకుంటే ఓసారి మంచిగా ఉన్నవాడు కూడా డైవర్ట్ అయిపోవడానికి కారణం ఉంటుంది. లేదు వాడికి ఇంకో 10 మంది వాడి స్నేహితుల వల్ల ఛాలెంజ్ అనమాట, ఏయ్ నువ్వు ఆ పిల్లని పడేయగలవా అని వాడు అంటాడు. దాంతో వాడు ఛాలెంజ్గా తీసుకుంటాడు. అక్కడి నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఈ యాసిడ్ దాడులు ఇవన్నీ. దీనికి ఫస్ట్ స్త్రీయే కట్టడి చేయగలదు. ఏది చేసినా ఆడదే చేయగలదండి. మనం అందరం అనుకుంటాము వీఆర్ వీక్ అని, వీఆర్ నాట్ వీక్. ఆడదే ప్రతిదానికి ఆధారం. నేను ముందు నుంచి మీకు అదే చెప్తున్నాను. మనం ఇంట్లో చేసినా మనమే చేయగలము, బయట చేసినా మనమే చేయగలం. ద మోల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు దీస్ రేప్స్ అండ్ ఆల్, వై ఇస్ ఇట్ హ్యాపనింగ్? బికాస్ ఆఫ్ ద వెస్ట్రన్ కల్చర్ అండి. వెస్ట్రన్ కల్చర్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ఇండియా వెరీ బ్యాడ్లీ. మీరు డ్రెస్సెస్ చూసే ఉంటారు, మన టీవీ ఛానల్స్లో చూసి చాలా మంది పిల్లలు ఫ్యాషన్ అండ్ ఆల్. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఎంకరేజ్ మేల్స్ ఆల్సో. సో ఇటు మనం పోలీస్ వాడిని ఐ కాంట్ బ్లేమ్ అండి, బికాస్ హీఈస్ అ మ్యాన్ అండ్ ప్రతి చోట మనకి ఒక నిఘా పాయింట్ అని లేదు. సో స్త్రీ తనంతా తను అలర్ట్గా ఉండాలి. లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అడాలసెన్స్ నుంచి షీ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ స్కూల్స్, కరాటే ఇలాంటివి నేర్చుకోవాలి. అవి ఉపయోగపడతాయని కాదు, ఉపయోగించాలని కాదు, జస్ట్ షీ షుడ్ బి అలర్ట్ అండి. తస్మాత్ జాగ్రత్త, ఎప్పుడు ఆడది తస్మాత్ జాగ్రత్త. మా అమ్మ చెప్పేది అనమాట, నువ్వు తల కిందికి వేసుకొని వెళ్ళావంటే నీకేది కనిపించదు, అదే నువ్వు ఎత్తి ఒకరిని చూసావు అనుకో వాడు నిన్ను చూస్తాడు, అప్పుడు నీకు తెలుస్తుంది వాడు నిన్ను చూశాడు అని. సో ద బెస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ యూ బీ రైట్, దెన్ ద నెక్స్ట్ పర్సన్ విల్ బి రైట్. ద సేమ్ వే అండి డ్రెస్సింగ్, మనం మాట్లాడుకున్నట్టు డ్రెస్ ధారణ, వేషధారణలో మార్పులు తీసుకురావాలి. దే షుడ్ బి చాలా నిండుగా ఉన్న వాళ్ళు అయితే నిండుగా చూస్తే ఎవరినైనా నమస్కరించాలనిపిస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక ఆడ నిండుగా కనిపించింది అనుకోండి, మనకు తెలియకుండానే మనం ఇలాగా నమస్కారం చేస్తాం. అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనదే మగవాళ్ళనే మనం ఎవరినైనా పంచ లుంగి ధోతి కంప్లీట్గా నిండుగా వచ్చారనుకోండి నమస్కారం అండి అంటాం. అదే కొంచెం ఎబ్బెట్టుగా బట్టలు వేసుకొని వచ్చారనుకోండి ఇలా ఇలా చూస్తూ ఉంటాం. సో అది మనకి మనసులోంచి రావాలి. మనసులోంచి ఆటోమేటిక్గా రాగానే యూ విల్ హ్యావ్ దట్ అదేమంటారు అభిమానం అంటారు. అభిమానంతో ఇలాంటివి క్రైమ్ జరగదు. అలాగే స్త్రీ చెప్పినట్టు అలర్ట్గా ఉండాలి. లైక్ ఇట్ ఈస్ నాట్ దట్ కొంచెం అమాయకమైన స్త్రీలు కూడా వీటికి గురవుతూ ఉన్నారు. లైక్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ క్యాబ్. మన కేసు మాదాపూర్ కేసు మీకు తెలుసు, యా షీ వాస్ కాన్స్టెంట్లీ ఆన్ ద ఫోన్ విచ్ షీ రిగ్రెటెడ్ ఆఫ్టర్వర్డ్స్, కానీ షీ షుడ్ బి వెరీ అలర్ట్. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఫోన్లు పట్టుకొని ఒకటే మాట్లాడము, లేదు నవ్వుతూ మాట్లాడుతూ సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గమనించలేరు, వాళ్ళు గుర్తుపట్టలేరు. లేదు మామూలుగా రోడ్ మీద వెళ్ళిపోతూ నేను చాలా మంది పిల్లల్ని చూస్తున్నానండి, వాళ్ళు ఇలా ఇలా అనుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి బ్లూటూత్ చెవులో ఉంటుంది, కానీ ఆ ఎదుటివాడు వస్తూ ఉంటాడు కదా, వాడికి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ వన్ వే, ఇట్ ఈస్ బోత్ ద వేస్. యాజ్ ఐ హావ్ సెడ్, రెండు చేతులు కొడితేనే మనకి చప్పట్లు వినిపిస్తాయి. కానీ స్త్రీ అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే బికాస్ షీఈస్ ఆఫ్ అన్ వీకర్ సెక్, అతను షీఈస్ ఫ్రమ్ అన్ వీకర్ సైడ్, ఫిజికలీ షీఈస్ వీక్. కాబట్టి మన పెప్పర్ స్ప్రేస్ అను, లేదు కొన్ని కారపు పొళ్ళు పెట్టుకోవడము, సన్న చిన్న స్కాల్పెల్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ తన తనని తను రక్షించుకునేటట్టు కొన్ని
అంటే మేడం మేడం మరి ఇట్లా ఫిజికల్గా కొద్దిగా వీక్ అన్నారు, మరి అంటే దాన్ని ఎదుర్కోగలగాలంటే మరి ఎలాంటి వీళ్ళ అస్త్రాలు ఛేదించాలంటారు? అదేనండి నేను చెప్తున్నాను కదా, తను తనంతలో తను షీ షుడ్ బి వెరీ అలర్ట్ మెంటలీ అండ్ ఫిజికలీ, బికాస్ షీఈస్ వీక్ షీ కెనాట్ యూజ్ ఇఫ్ యూ జస్ట్ స్లాప్ ఎ ఫిమేల్ విత్ ఐ మీన్ మేల్ విత్ యువర్ హ్యాండ్ ఆ దెబ్బ వాడికి అంత పడదు, అది ఎవరికైనా సరే. ఇప్పుడు మా బాబాయ్ పెద్దోడే ఎవరి నేను ఒకటి వేసినా కూడా అమ్మ ఏంటి మీ చేయి నొప్పేస్తుంది అంటారు. సో దట్ ఈస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ స్ప్రే, పేపర్ స్ప్రే అని ఆ మధ్య చాలా చెప్పారు. పేపర్ స్ప్రే ఎప్పుడు బ్యాగ్లో ఉంచుకోవాలి, లేదు మన మన దగ్గర ఫోన్ ఉందనుకోండి అది అలర్ట్గా ఒక నెంబర్ అలర్ట్లో పెట్టుకొని ఉంచాలి. సో ఇమీడియట్గా యూ కెన్ జస్ట్ గివ్ కాల్ టు సమ్వన్ ఆర్ యూ ఆన్ యువర్ మొబైల్ అండ్ యూ సీ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ లిస్నింగ్ టు యూ. ఇఫ్ యూఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ టు యువర్ ఇయర్ ఆల్సో, మనం ఏదో వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చినట్టు చేయడము, లేదు చిన్నగా ఏదైనా బ్లేడు స్కాల్పిల్ బ్లేడ్ విచ్ ఈజ్ నాట్ విజిబుల్ పెట్టుకోవడము, లేదు అంతకాదు స్త్రీల దగ్గర గాజులు ఉంటాయి కదా, ఉంటాయా లేదా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, తక్ మనం గుచ్చేసి వాడిని గుచ్చి వచ్చేయండి. దెన్ మేడం ఇంకా ఈక్వాలిటీ అన్నారు మీరు ఇంతకుముందు, అంటే స్త్రీ పురుషుల సమానత్వం అన్నారు, అది ఎలా సాధించవచ్చు అంటారు? నేను చెప్పినట్టు మన 5th 5-year ప్లాన్ నుంచి మనకి స్త్రీ పురుషుల ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఇవన్నీ వచ్చాయండి. లైక్ దే హ్యావ్ గివెన్ ఛాన్సెస్ ఫర్ ఇన్ మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయత్ రాజ్ ఇవన్నీ. కానీ ఎటు వచ్చి ఊర్లలో వెళ్ళేటప్పటికి రిమోట్ విలేజెస్, ది ఎస్సీస్ ఎస్టీస్ వీళ్ళందరూ మైనారిటీ ఎవరైతే వర్గాలు ఉన్నారో వాళ్ళకి దీని గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ మనం వీళ్ళకి ఆ అవగాహన కల్పించాలి. లైక్ యూ డూ దిస్, మీకు ఇవి ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర ఈ పరికరాలు ఉన్నాయి, మీరు ఇవి వాడుకోవచ్చు. అలాగే కమింగ్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఫిమేల్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిమేల్ యూ హ్యావ్ మెనీ స్కాలర్షిప్స్, యూ హ్యావ్ మెనీ థింగ్స్ విచ్ ఫిమేల్ కెన్ యూజ్. అలాంటివి వాళ్ళకి నచ్చ చెప్పాలండి. అలాగే అగ్రికల్చరల్గా కూడా మనకి ప్రభుత్వం చేయూతని ఇస్తుంది, ఆడవాళ్ళకి అగ్రికల్చరల్ లోన్స్ ఇస్తుంది, ఆ లోన్స్ కూడా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మీరు ఇది అదేదో మన అంటారే మైక్రో ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ అని ఆడవాళ్ళకి మైక్రో ఫైనాన్స్ ఇచ్చింది, అలాంటివన్నీ మనం ఈ మూల మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి వీ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ ఎలా అవుతాయంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అంటే, వన్స్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద హైట్, లిటరసీ రేట్ మనకు పెరిగిందంటే ఆటోమేటిక్గా మీడియా మీడియా వల్ల మనకి సగం, యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ వెరీ మచ్, మీడియా పీపుల్ ఆర్ జస్ట్ హెల్పింగ్ ఎవ్రీవన్ ఇన్ ఎ గుడ్ వే అండ్ ఈవెన్ ఇన్ ఎ బ్యాడ్ వే. క్రైమ్ రేట్ కూడా దాని వల్లే పెరుగుతుంది. మీరు అన్నట్టుగా మరి క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది అంటారు? ఇప్పుడు టీవీలు అయితేంది, ప్రసార మాధ్యమాలు అయితేంది, వాటి వల్ల ఏ విధంగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయంటారు? అయ్యా నేను ఇప్పుడు చెప్పినట్టు మీ మీడియా కూడా దీనికి ప్లస్ అండ్ మైనస్ బోత్ అండి, డోంట్ మైండ్ ఐఎమ్ సేయింగ్. మా పేషెంట్ ఒకళ్ళు వచ్చారు, మా తన అత్తగారు అనమాట. సో కోడలు ఎప్పుడు ఎంతసేపు ఆ టీవీ ముందు ఏదో సీరియల్ చూస్తూ కూర్చుంటుందంట, ఆ సీరియల్లో జరిగిన డైలాగ్స్ ఏంటి, అంతకుముందు ఆ కోడలు అంత అగ్రెసివ్గా ఉండేది కాదట, చాలా కామ్గా అది అదేదో సీరియల్ చూశాక అసలు అత్తగారు అంటే ఏంటి అన్నట్టు ఇలా మాట్లాడి, ఏం మేడం అసలు ఈ సీరియల్స్, నేనేమో భక్తి ఛానల్ పెట్టుకుంటాను, ఆవిడేమో ఇంకో ఛానల్ పెట్టుకుంటుంది, అదే రికమెండ్ చేస్తుంది అని. అలాగే క్రైమ్ కూడా ఎందుకు పెరుగుతుంది మనకి అంటే, ఆ క్రైమ్ రిపోర్టర్స్, క్రైమ్ ఛానల్స్ ఓ క్రైమ్ ఇలా మంచివాడికి కూడా క్రైమ్ ఇలా చెయ్యాలా అని టీవీ నేర్పిస్తుందండి. ఇంకా ఇంకొచ్చి ఐ నో వన్ మేల్ పేషెంట్ ఆఫ్ మైన్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ గుడ్ కపుల్, దే కమ్ టు మీ. ఈ టీవీ సీరియల్స్లో ఏవో బోల్డ్ అని నగలు జ్యువెలరీస్ ఇవన్నీ వేసుకుంటారు కదా, ఆయన మొన్నైతే గోలండి బాబు ఏమన్నాడు, మేడం పొద్దు నుంచి రాత్రి ఒక టీవీ చూస్తూ ఉంటుంది, దానిలో ఏదో బంగా అది వస్తాయి కదా జ్యువెలరీ మెడలో వేసుకునేవని, అది దానికోసం 5,000-10,000 ఖర్చు పెడుతుంది మేడం మా ఆవిడ అని మొత్తుకుంటున్నాడు. ఏం ఇట్లా ఏంటమ్మా అని అంటే, మేడం దాని బదులు వెండో బంగారం కొనుక్కోమంటే ఆమె ఆ జ్యువెలరీ సెట్ ఆ ఎవరో ఆ హీరోయిన్ వేసుకునేదే కావాలని నన్ను వింటుంది. సో దే ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ప్రోగ్రామ్లు కూడా ఆ సీరియల్స్ కూడా ప్రభావం చూపుతున్నాయి అంటారు? డెఫినెట్గా ప్రభావం చూపిస్తుందండి. మనం ఏంటంటే హంసలాగా పాలే తాగాలి, నీళ్లు వదిలేయాలి, అది మనకి ఉండాల్సిన ఇంగితం. అంటే మంచిని మాత్రమే స్వీకరించాలి, చెడుని వదిలేయాలి. ఓకే మేడం, చివరగా మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి మేడం? మహిళలండి అన్ని రంగాల్లో ముందు ఉండాలండి, ఎందుకంటే నవ డేస్ ఏది మనం చెయ్యలేము అన్నది లేదు, ప్రతి రంగంలో మహిళ ఒక అడుగు ముందే ఉంటుంది. చేయూతనిచ్చేవాడు మన వెనకాల ఉంటాడు, ఎప్పుడు మనం ముందు ఉంటే మన వెంబడ 10 మంది ఉంటారు. ఒక పాట ఉంది కదా, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ముందడుగు వేస్తే వాళ్ళ వెనకాల 10 మంది ఆటోమేటిక్గా ఫాలో అవుతారు.
ఓకే మేడం. మేడం మరి ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి మహిళలపైన, మరి వాళ్ళు దొరికినప్పటికీ కూడా నిందితులను శిక్షించడానికి జాప్యం జరుగుతుంది, లేట్ అవుతుంది అన్నమాట ఆ ప్రాసెస్. మరి అలా జరగకుండా ఉండాలంటే న్యాయ వ్యవస్థలో ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? మీకు తెలుసా అండి, మన ఇండియాలో ప్రతి 22 నిమిషాలకి ఒక మహిళ రేప్కి గురవుతుంది. ప్రతి 22 నిమిషాలకి ఒక మహిళ రేప్కి గురవుతుంది. మన ఇది ఎంత ఉందంటే 24% మనం క్రైమ్ రేట్లో ఉన్నాం మహిళలు. దాంట్లో 37% ఇంటిలోంచే మొదలవుతుంది. హస్బెండ్ అబ్యూసెస్ హిస్ వైఫ్, 37% ఇంట్లోంచి మహిళా శోషణ ఇంట్లోంచి మొదలవుతుంది. అక్కడి నుంచి 2% ఫిమేల్స్ ఆర్ రేప్డ్ బై ద పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. 2% ఇంట్లోంచి వాళ్ళు అసలు 99% ఫిమేల్స్కి తెలిసి 98% ఫిమేల్స్ కెన్ ఐడెంటిఫై హూ హ్యాస్ కమిటెడ్ ద క్రైమ్, కానీ బికాస్ ఆఫ్ సొసైటీ దే డోంట్ కమ్ అవుట్. అలాగే 6% విత్ రిలేటివ్స్, 37% విత్ ద నేబర్స్. వీళ్ళందరూ తెలిసిన వాళ్లే ఒక మహిళని మోసం చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలి అంటే, ఒక మనిషిని మనం శిక్షించాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మనకు చాలా అవసరం అండి. ఇమీడియట్గా పనిష్మెంట్ ఇచ్చేసేయాలి. లైక్ ఇప్పుడు ఇవాళ అయ్యింది, ఒక 20 సంవత్సరాల తర్వాత అంటే 20 సంవత్సరాలు దట్ మ్యాన్ విల్ బి ఎంజాయింగ్ హిస్ లైఫ్. సో వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ పనిష్మెంట్? నీకు ఇప్పుడు ఇది బాధ కలిగింది, ఈ ముళ్ళు ఇక్కడ ఉంది అంటే ఆ ముళ్ళు వెంటనే తీస్తేనే నీకు నివారణ. ఆ ముళ్ళు అక్కడే ఉంచుకొని లేదు దానికే పట్టి వేస్తాము అంటే అది వర్కౌట్ అవ్వదు. సో గవర్నమెంట్ షుడ్ టేక్ అండ్ స్ట్రాంగ్ యాక్షన్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఈ మధ్య పెట్టారు. ఇమీడియట్గా మనిషిని పీనలైజ్ చేయడము, మనిషిని శిక్షించడము ఏదో చేస్తే కానీ అది కట్టిటి కాదండి. ఓకే మేడం. మేడం డాక్టర్గా మహిళలు ఎక్కువగా ఎలాంటి జబ్బులతో సఫర్ అవుతుంటారు? నేను స్త్రీ పక్షపాతిని కాబట్టి చాలా 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 కేసెస్ మాకు, మేము ఆమ్ ఏ హోమియోపతిక్ డాక్టర్, చాలా చాలా కేసెస్ మాకు హైపోథైరాయిడిజం గురించి, డయాబెటీస్, మెలైటిస్, ఇవన్నీ చాలా కేసులు వస్తున్నాయి. హైపోథైరాయిడిజం బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆఫ్ ద ఫిమేల్. ఆ స్ట్రెస్ మళ్ళీ ఇంట్లో పెట్టే అత్తగారి పోరు, భర్త పోరు, పిల్లల టెన్షను, ఎక్కడో అక్కడ వాళ్ళకి మెయిన్ పాయింట్ ఇమోషనల్ స్ట్రెస్ అంటారు మీరు. ఇమోషనల్ స్ట్రెస్ వల్ల వీళ్ళకి ఎక్కడో అక్కడ బాడీలో డిస్టర్బెన్స్ వచ్చి చాలా ఎక్కువ. నౌ డేస్ హైపోథైరాయిడిజం హ్యాస్ బికమ్ ఎ వెరీ వెరీ ఎవ్రీ థర్డ్ పేషెంట్ ఈజ్ హైపోథైరాయిడిజం, సఫరింగ్ విత్ హైపోథైరాయిడిజం. అలాగే డయాబెటీస్, మెలైటిస్, దర్ మెనీ డిసీజెస్ విచ్ ఫీమేల్. అండ్ ఈవెన్ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల బలహీనాలు చాలా చాలా వస్తున్నాయండి. ఓకే మేడం. అంటే అక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకుంటే అన్నీ ఉండాలి. ఇంట్లో కూడా పీస్ ఉండాలి, కంచెంలో కూడా రేస్ ఉండాలి. లేదు ఇంట్లో పీస్ ఉండి కంచెంలో రేస్ లేకుండా వెనక వాడికే పెడతాను నేను ఊరుకుంటాను అంటే ఆడది ఎండిపోతుంది. ఓకే మేడం. మేడం మీరు ఇంకా ఇంకేమైనా కార్యక్రమాలు చేపట్టినరా మీ వృత్తిలోనైతేనేంది, లేదంటే మీ పర్సనల్గానైతేనేంది ఇంకేమైనా కార్యక్రమాలు చేపట్టారా? ఐ లవ్ టు డూ మెనీ థింగ్స్ అండి, కానీ ప్రస్తుతం ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ మై హోమియోపతి. బికాస్ బీయింగ్ అన్ ఇన్ స్కూల్ అండ్ ఆల్ ఐ రిప్రజెంటెడ్ ఏషియన్ గేమ్స్ అండ్ ఆల్ ఏషియడ్. ఐ హ్యావ్ బీన్ టు ఏషియడ్ ఇన్ 1982 అండ్ మెనీ థింగ్స్ ఐ హ్యావ్ డన్. కానీ నౌ ఐఎమ్ జస్ట్ ట్రైవింగ్ హోమియోపతి, బికాస్ హోమియోపతి ఈజ్ ఎ మెడిసిన్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ అండ్ రైట్ హోమియోపతి త్రూ మై టీచర్. ఓకే మేడం. చివరగా మీరు యూత్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి మేడం? యూత్ అనేటప్పటికి దే ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళే నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే యూత్తోనే ప్రతిదీ మొదలవుతుంది. ఇటు ఆడవాళ్ళైనా సరే అటు మగవాళ్ళైనా సరే వాళ్ళు ఉన్నది, వాళ్ళు పెరిగే సాంప్రదాయము, వాళ్ళు ఉన్న కల్చరు, మన పూర్వ ఇండియన్ కల్చర్ మనకి ఎలాగైతే ఉందో వెస్టర్నైజ్కి ఎక్కువ ఇది కాకుండా, గురి కాకుండా, దే షుడ్ నాట్ బి క్యారీడ్ అవే విత్ వెస్టర్న్ కల్చర్ అండ్ ఇవన్నీ కాకుండా దే షుడ్ మెయింటైన్ దెమ్ సెల్స్ అండి. ఇవన్నీ మనకి ఇంట్లోంచే మనం అన్ని పిల్లలకి చెప్తూ ఉండాలి. ఓకే మేడం. మీ అమూల్యమైన టైంను మా అస్మిత కార్యక్రమంతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. దానికంటే ముందు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలండి. తప్పకుండా మేడం. ఇది ఈరోజు అస్మిత కార్యక్రమం. రేపటి అస్మిత కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.